చేసుకుంటున్నాము. ప్రధానమైనటువంటి అడ్డంకుల్లో ఇతరులలో తప్పులు వెతకడం, ఇది మనకుండేటువంటి ఒక్కొక్క సాధకుడికి ఉండేటువంటి అడ్డంకి. మన సాధన ముందుకి జరగాలి అని అంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానేయాలి. ఎందుకని మనం మానేయాలి అని అంటే, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు, అది మీకు తప్పు అనిపిస్తున్నారు, తప్పు అనిపిస్తుంది. ఒక దగ్గరికి వెళ్ళి మీరు సిగరెట్ తాగబాకరా నాయన, తప్పులు వస్తాయి, లివర్ చెడిపోతుంది, మంచిది కాదు, అనారోగ్యము అని అని చెప్పారనుకో, వాడు ఏమంటాడా? వెంటనే మా సిగరెట్లు తాగిన వాళ్ళకి ఎవరికి తప్పులు రావట్లేదా, సిగరెట్లు తాగిన వాళ్ళకి ఎవరికి క్యాన్సర్ రావట్లేదా అని అడుగుతారు. అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకుంటుంటారు. కాబట్టి ఇతరులు చేసేటువంటి పని ఎప్పుడూ మనము తప్పు అని అనకూడదు, మనం తప్పు అని అనకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. ఇతరుల్లో తప్పులు మనం వెతుకుతూ పోతున్నాము అని అంటే, ఓహో, మన సాధన సరిపోలేదు అని అర్థం. మన సాధన సరిపోలేదు. ఇతరుల్లో తప్పులు ఎంచే ముందు నీలో తప్పులు ఏమున్నాయో సరిదిద్దుకో. ఒక వ్యక్తిని తప్పు పడుతున్నాము అని అంటే మన లోపల ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు ఇతరుల్ని నీకు తప్పు పట్టేటువంటి అర్హత నీకుంటుంది. నీలోనే బోడీలు తప్పులు పెట్టుకోనున్నావు, బోలెడున్నాయి. నువ్వు మళ్ళా ఇతరుల్ని మన తప్పులు ఎంచడం ఎంతవరకు తప్పు? జీసస్ క్రైస్టు ఒకరోజు తను మార్గంలో పోతూ ఉంటే ఒక గ్రామంలో ఒక గుంపు ఉంటుంది. అక్కడ ఒక గుంపు అంతా చేరుంటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తాడు ఆయన. పోతే ఆ గుంపు మధ్యలో ఒక స్త్రీ, ఒక ఆడ ఉంటుంది. ఆవిడ్ని అందరూ రాళ్లతో కొడుతుంటారు, రాళ్లతో కొడుతూ ఉంటారు. ఎందుకు కొడుతుంటారంటే, ఆవిడ మంచిది కాదు, ఆవిడ ప్రవర్తన సరైంది కాదు, ఆవిడ ఉంటే ఈ ఊళ్ళో అందరూ చెడిపోతూ ఉన్నారు, అందువల్ల ఆవిడ్ని తరిగి కొట్టాలి అనని, ఆవిడ తప్పు చేస్తూ ఉంది అనని కొడుతూ ఉంటారు. అప్పుడు జీసస్ క్రైస్తు అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అందరినీ ఆపమంటారు. ఆపి ఆయన ఒక మాట చెప్తారు, మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు మాత్రమే ఈవిడ్ని కొట్టండి అంటారు. అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ రాళ్ళు పడారు. అంటే ఈ భూమి మీద తప్పు చేయనటువంటి వాడు ఎవరూ ఉండడు. గుర్తుపెట్టుకో, నేర్చుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ ఏ ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటారు. పొరపాట్లు చేయడం ద్వారానే ఒక మనిషి నిత్యం ఎదుగుతూ ఉంటాడు. సో కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది మనల్ని మనం శుద్ధి చేసుకునేదానికి, మరింత ఇతరుల్లో తప్పులు పడుతూ వెళ్ళడం కాదు. మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. ఏడు మనం దానికోసం వచ్చాం. మనల్ని మనం కడిగేసుకునే దానికి ఈ భూమి మీదకి వచ్చాం మనం. సో ఇతరుల్లో తప్పులు ఎంచే గుణం మనలో ఉంది అని అంటే మన సాధన ముందుకి వెళ్ళదు, సాధన ముందుకు వెళ్ళదు. ఎవరి కర్మ కొద్దీ, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉన్నారంతే. నువ్వు శాకాహారి అయిపోయినావు, ఇంకొకటి శాకాహారి కాలేదని వాడిని మనం తప్పు పడితే ఎట్లా? వాడు వస్తాడు ఒకరోజు తెలుసుకొని, వాడు ఆ రోజు నాటికి దాన్ని మాంటాడు. కాబట్టి ఇతరుల్లో తప్పులు ఎత్తడం అనేది మనం ఎన్నటికీ చేయకూడదు. ఇంకొకటి, ఇది కూడా ఒక ప్రధానమైన అడ్డంకి ఏంటంటే సమర్థించుకోవడం. ఎవరిని వాళ్ళు సమర్థించుకోవడం అన్నమాట. అంటే ఎక్కడికక్కడ, ఇప్పుడు సిగరెట్ తాగేవాడు ఎట్లా సమర్థించుకున్నాడు, ఒక మాంసం తినేవాడు ఎట్లా సమర్థించుకుంటాడు? అంటే తను ఏం చేసినా సరే అది కరెక్ట్ అనుకునేటువంటి వాడు అన్నమాట. నేను ఏం చేసినా అది కరెక్ట్ అండి, దాన్ని సమర్థించుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇలా సమర్థించుకోవడం అనేది అది రాంగ్. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ పర్ఫెక్ట్నెస్ రావాలి అని అంటే మన సాధన బాగా ఉండాలి, కృతంగా ఉండాలి. ఎంత చేసినా ఎక్కడో కొంత చిన్న ఇది ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా ప్యూరిఫై చేసుకోవాలి మనం, ప్యూరిఫై చేసుకోవాలి. నేను మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ రాంగ్ అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే దానికి కొన్ని అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను చేసింది కరెక్ట్ అనే దానికి ఏం చేస్తారు, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఒక తప్పుని సమర్థించుకునే దానికి మళ్ళీ ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు. దీని తర్వాత ఇంకొక అడ్డంకి ఏంటంటే విపరీతమైనటువంటి కోరికలు. ఇది కూడా ఒక సాధకుడికి ప్రధానమైనటువంటి అడ్డం. అంటే కోరికలు ఉండకూడదా సార్ అంటే ఎస్, ఉండొచ్చు. అంటే మితమైన కోరికలు,
విపరీతమైన కోరికలు ఉండకూడదు. విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అవి వాటిని తీర్చుకునేందుకే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, అవి తీరకపోతే బాధపడుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ కోరికల్ని మనము జయించాలి. బుద్ధుడు చెప్పింది అదే కదా, దుఃఖానికి కారణం కోరికలు అని అన్నాడు. కోరికలు జయించిన వాడే జ్ఞాని అని అన్నాడు. సరే, ఎవరైతే తన కోరికల్ని జయిస్తాడో వాడు జ్ఞాని. ఇక్కడ ఇంకొకటి, కోరుకుంటే వచ్చేది ఒకటే, కోరుకోకపోతే వచ్చేది కోటి. ధ్యానం చేసేటప్పుడు నాకు ప్రశాంతంగా మనశ్శాంతి కావాలి అని కోరుకుంటాం, లేదంటే నాకున్న అనారోగ్యం పోవాలని కోరుకుంటాం, లేదంటే ఇంట్లో ఉండేటువంటి సంసార దుఃఖం పోవాలని కోరుకుంటాం, అదే వస్తుంది. అలా కాకుండా నేను హ్యాపీగా ఉండేందుకు నాకేం కావాలో అవన్నీ ఇవ్వండి నాకు అని కోరుకుంటే అయిపోయింది. అంతేగాని ఒక్కొక్కటి 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 కోరుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు, ఒకటి కోరుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ మన కోరిక ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని కోరుకోవడం, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని నాకు అందివ్వండి. ఒక్కసారి మనం అది కోరుకునేసామనుకో మిగతా కోరికలన్నీ దాని కిందవే, దాని కిందవే. ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి కోరిక ఏంటంటే అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి, అది వాడి టార్గెట్, లక్ష్యం, వాడి ప్రధానమైన కోరిక అది. వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు ధ్యానంలో నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, టోఫెల్ పాస్ అవ్వాలి, ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను అద్భుతమైనటువంటి కంపెనీలో అమెరికాకు వెళ్ళి చక్కగా మంచి ఉద్యోగం అక్కడ చేయాలి అని కోరిక పెట్టుకునేసాడు అనుకో, ఆటోమేటిక్ ఇవన్నీ ఏమైపోతాయి, దానికి ఎలాంటి పరిస్థితులు అవసరమో అవన్నీ ఇక్కడ క్రియేట్ అవుతూ పోతాయి. ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, టోఫెల్ పాస్ అవుతాడు, అన్నీ పాస్ అయ్యి అక్కడ సర్టిఫికేట్. సో కాబట్టి సరి అయినటువంటి కోరికలు మనం కోరాలి, సరికాని కోరికలు కోరకూడదు. సరికాని కోరికలు అంటే ఏంటవి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది హాని కలిగించేటువంటి కోరికలు మనం ఎప్పుడు కోరకూడదు. కోరికలు అనేటివి మళ్ళీ మళ్ళీ ఒక సాధకుడు మీద దాడి చేస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. అంటే ఎవరి మీదైతే ఆ మనస్సు ప్రభావం ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఏది కూడా సరే విపరీతంగా ఉండకూడదు. అందుకనే బుద్ధుడు చెప్పినటువంటి మధ్య మార్గం, ఈ శరీరానికి ఎలాంటివి అవసరమో అలాంటివి ఇవ్వాలి, మనస్సుకి ఏ అవసరమో అవి ఇవ్వాలి, బుద్ధికి ఏది అవసరమో అది ఇవ్వాలి, సరే ఆత్మకి ఏది అవసరమో అది ఇవ్వాలి. సో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తుండాలి, అంతేగాని విపరీతంగా ఈ శరీరాన్ని కష్టపెట్టినా కూడా మళ్ళా సహకరించాలి. సో కాబట్టి ఈ కోరికల పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ కోరికల్ని జయించాలంటే మనం ఏం చేయాలి అంటే వివేకము వైరాగ్యము మనకు ఉండాలి. అంటే వివేకము ఎందుకు అని అంటే ఏ కోరిక కోరాలి ఏ కోరిక కోరకూడదు అనేటువంటి జ్ఞానము ఆ వివేకంలోనే వస్తుంది. సో ఈ కోరిక నేను కోరాలన్నా వద్దా, సో ఈ కోరిక నేను కోరచ్చా కోరకూడదు అనేది ఆ బేరీజు వేసుకోవడం మనకు ఆ వివేకం ద్వారానే. తర్వాత వైరాగ్యము, ఈ వైరాగ్యం వల్ల కూడా మనస్సు నిలకడ పరచు, మనశ్శాంతి మనకు కలుగుతుంది. కోరికలకు ప్రధాన మూలం ఏంటంటే మనస్సే కదా, మనస్సు నుంచే కదా అవి జనిస్తూ ఉంటాయి నిత్యం. సో కాస్త వైరాగ్యం అనేటువంటి మాత్ర దానికి వేసినట్లయితే ఆ మనస్సు ఈ ప్రాపంచికమైనటువంటి కోరికల పట్ల వెళ్లకుండా ఉంటుంది. సో కాబట్టి ఆ వివేకము వైరాగ్యము అనేటువంటి ఈ రెండింటి ద్వారా మనము కోరికల్ని తగ్గించుకోవాలి. తర్వాత ఇంకొక అడ్డంకి ఏంటంటే సరికాని ఆహారం. అంటే సాధకుడు ప్రధానంగా ఏవైతే ఈ తమో రజో గుణాలకు సంబంధించినటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటాడో వాడి సాధన ముందుకి సాగదు. అందుకనే సత్వగుణములో కలిగినటువంటి ఆహారం తీసుకో, సాత్విక ఆహారం. ఏమాహారము? సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ హింసతో కూడినటువంటి ఆహారాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టాలి సాధకుడు. అంటే ఈ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు తస్మాత్ అన్నమయం మనహ అని అన్నారు. అంటే నీ మనస్సు అన్నము చేత నిర్మించబడుతుంది నాయన అని అన్నారు. నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావో నీ మనస్సు అలాంటి ఆలోచనలతో ఉంటుంది. సరికాని ఆహారం మనం తీసుకునే కొద్దీ, రాక్షస ఆహారం మనం తీసుకునే కొద్దీ మన మనస్సు కూడా రాక్షస గుణాలు, రాక్షస ఆలోచనలు మనం మనకు వస్తుంటాయి. మీరు చూడండి, ఆ మాంసాహారం బాగా తినే వాళ్ళలో కోపము క్రోధము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ద్వేషం ఉంటుంది. సో కాబట్టి స
సరికాని ఆహారం తీసుకున్నందువల్ల మనం మన సాధనని ముందుకి కొనసాగించలేము. ఇంకొకటి మత్తు పానీయాలు పానీయాలు కూడా తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఆహారం తినేటప్పుడు మనము కడుపు నిండా తినకూడదు, కడుపు నిండా తినకూడదు కానీ తృప్తిగా తినాలి. తృప్తిగా తినడం వేరే, కడుపు నిండా తినడం వేరే. కడుపు నిండా తింటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది కానీ వాడు సాధన చేయలేడు, సాధన చేయలేడు. సో ఏం చేయాలి, దానికి ఫుల్గా కడుపులో ఆహారం పడేసామంటే ఏమవుతుంది, శరీరం పడిపోతుంది. అందువల్ల లిమిటెడ్ ఆహారం, మితమైన ఆహారం తీసుకున్నప్పుడు మన సాధన ముందుకి కొనసాగు. ఆకలి అయితేనే ఆహారం తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాలి. బాగా ఆకలిస్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. సో ఇలాంటి ఆహార అలవాట్లు మనం బాల్యం నుంచే మనం అలవాటు చేయాలి పిల్లలకి. మనము వాడు వద్దండి ఉంటే కూడా చాలా మంది కడుపులో తిరుగుతుంటారు, తిండ్రా 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 తిండ్రా, వాడు మాంసం నేను తిన్న అంటుంటాడు, నువ్వు తినాల్సిందే. కాబట్టి పిల్లలకి మనము సరైనటువంటి ఆహార అలవాట్లు అలవాటు చేయాలి. దీని తర్వాత ఇంకొక అడ్డంకి ఏంటంటే సాధనలో మనం చేసేటువంటి ఇర్రెగ్యులారిటీ అన్నమాట. అంటే ఈరోజు ధ్యానము 6 గంటలకు చేయడము, రేపు ఉదయం నిద్ర లేకుండా 7 గంటలకు 8 గంటలకు నిద్ర లేయడము, పొద్దున్న 6 గంటలకు చేయలేకపోవడము, మళ్ళీ 10 గంటలకు చేద్దాంలే అనుకోవడం. సో ఇది ఆ ఇర్రెగ్యులారిటీ అనేది కూడా మనకు ఒక సాధకుడికి పరికరాదు. రెగ్యులర్ సాధన అన్నమాట, క్రమం తప్పనటువంటి ధ్యాన సాధన. అందుకనే ఎవరైతే ధ్యానం లేచి ముందు వస్తారో, ధ్యానం లేచి అప్పుడే వచ్చుంటారో, వాళ్ళకి ఏం చెప్తాము అమ్మా, ఒక 40 రోజులు ఒకే సమయము ఒకే ప్లేస్ తెచ్చుకొని మీరు సాధనని కొనసాగించండి. ఏ సమయము మీరు ఫిక్స్ చేసుకోండి, ఏ సమయం అయితే నాకు కుదురుతుంది, ఖచ్చితంగా ప్రతిరోజు ఆ సమయంలోనే కూర్చోవాలి, అదే ప్లేస్ లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మన సాధనలో ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఎదుగుదల అభివృద్ధి కనిపిస్తుంది. అలా కాకుండా రోజు మనము ఒక్కొక్క ప్లేస్ మారుతూ ఒక్కొక్క టైంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంటే ఆలోచనల తీవ్రత తగ్గదు, ధ్యానము కుదరదు. ఒకవేళ కుదిరినా చాలా టైం తీసుకుంటుంది, టైం తీసుకుంటుంది. కాబట్టి మనము ఈ రెగ్యులర్ సాధన అనేది మనం చేయాలి ప్రతిరోజు, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక టైంలో ఒక ప్లేస్లో మనం కూర్చొని సాధన చేసినట్లయితే త్వరగా మనం ఎదుగుతాం. ఇంకొకటి ధ్యాన సాధన మనం కొనసాగించేటప్పుడు ఒక్కొక్కసారి బాడీలో జర్క్స్ అనేటివి వస్తుంటాయి, బాడీలో అదురులు, బాడీ అదరడం, ఉలిక్కి పడడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనము భయపడాల్సిన అవసరం ఏం జరిగినా సరే. ఇవన్నీ ఒక అనుభవాలు అంతే, ఇంకేం లేదు. ఒక హై ఎనర్జీ, సపోజ్ ఇప్పుడు మన బాడీ ఎనర్జీ కొంత ఉండింది అనుకోండి, ఒక హై ఎనర్జీ మనం టచ్ చేసినప్పుడు మన బాడీ ఒక్కసారి మెరుపు మెరుస్తుంది. ఒక్కసారి మనం తెలియకుండానే కుదుర్పులు అనేటివి వస్తుంటాయి ఒక్కొక్కసారి, వాటన్నిటికీ మనం భయపడి ధ్యానాన్ని ఆపి. తర్వాత ఇంకొక ప్రధాన అడ్డంకి ఏంటంటే విపరీతంగా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం. చాలా మందిలో ఈ యొక్క అలవాటు ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో ఇలా మాట్లాడడాన్ని పూర్తిగా ఆపేయాలి. వీలైతే తక్కువ మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకుండా మన మౌనం. అంతేగాని ఎక్కువగా మాట్లాడకూడదు. ఈ నాలుక కూడా మనస్సుని పాడు చేస్తూ ఉంటుంది, నాలుక కూడా మనస్సుని పాడు చేస్తూ ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడటం వల్ల మనస్సు పాడవుతుంది. సో కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకో. మనకున్నటువంటి ఇంద్రియాల్లో ఈ నాలుక 2 పనులు చేస్తాయి. ఏం పనులు చేస్తాయి చెప్పండి? మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది. ఇంకా ఇంకేం పనులు చేస్తుంది నాలుక? నాలుక 2 పనులు చేస్తుంది. నాలుక చేసే పనులు 1 రుచి చూడడము, 2 మాట్లాడడం. ఇవి 2 పనులు అది చేసేది. 1 రుచి చూడడము, 2 మాట్లాడడం. నాలుక కాపలాదారుడు అన్నమాట. ఎవరు కాపలాదారు? మనకు అంటే ఇప్పుడు సపోజు గేటు దగ్గర ఒకరిని పెట్టామనుకోండి, ఫంక్షన్ జరుగుతూ ఉంది, గేటు దగ్గర ఒకరిని పెట్టాం, వాడు అందరినీ లోపలికి పంపిస్తాడా? పంపిస్తాడు. ఎవరైతే వాడికి ఇష్టమో, వాడికి తెలిసిన వాళ్ళు, వాళ్ళు మాత్రమే పంపిస్తుంటాడు. అట్లా ఈ నాలుకను దేవుడు సార్ కరెక్ట్గా పెట్టాడు, దానికి ఇష్టపడితేనే లోపలికి పంపిస్తుంది, లేకంటే పంపిస్తుంది. నాలుకని జయించిన వాడు లోకాన్ని జయించిన వాడితో సమానం. ఈ నాలుకను ఎవరైతే జయిస్తారో వాడు ప్రపంచాన్ని జయించిన చెప్పారు. అంటే రుచులని జయించాలి. నోట్లు వేసుకున్నావా? చాయ్ బాగా వదిలి కూర్చొని ఇంకొకటి నోట్లు వేసుకున్నావా? అబ్బా సూపర్ రా, అబ్బా బలవంతుడి. అది కాదు, ప్రతిదాన్ని ఏకంగా తీసుకోగలగాలి ఆ స్థితికి.
మనసుకి మన నాలుకను తెచ్చుకోవాలి. నేను ఇంతకుముందు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పున్నాను. ఒక మఠంలో, మఠం పీఠాధిపతి, ఒక ఆశ్రమంలో గురువు పెద్ద ఆయన, ఆయనకి ఒక వంటగా చేసేటువంటి వ్యక్తి ఒక కొత్త కూర ఒకటి చేసి పెట్టాడు. ఆయనకి భలే నచ్చింది, సూపర్ ఎక్సలెంట్గా ఉంది, భలే రుచిగా ఉంది. సరే మళ్ళా వాడిని పిలిచి, అరే బాబు రేపు మధ్యాహ్నం కూడా ఇదే చేయను, గురువు గారికి నచ్చింది కదా, వీడి ఆనందం ఏంటి, రేపు దాన్ని ఇంకొంచెం బాగా చేసి. మళ్ళా మరుసటి రోజు మళ్ళా పిలిచి వాడిని, అరే ఈరోజు ఇంకా అద్భుతంగా ఉందిరా, సూపర్గా చేస్తున్నావు నువ్వు, మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఇదే చేయను, అలా చేశాను. ఇలా వారం రోజులు అదే కూర చేసుకొని తిన్నాడు, చేపించుకొని తిన్నాడు. కొద్దిగా వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ ఎత్తుకొని నాలుకని పరా 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 రుద్దుతా ఉన్నాడు. ఎవరు? గురువుగారు. ఈ శిష్యుడు ఒకడు పోయి చూశాడు, ఏంటి గురువుగారు మీరు నాలుకని అట్ట రుద్దుతున్నారే, మామూలుగా పళ్ళు తోముకుంటారు రోజు, ఈరోజు ఎందుకు నాలుకని అట్ట రుద్దుతున్నారు అని అంటే, అరే బాబు ఇటీవల నా నాలుక రుచులు మరిగింది, దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను అని అన్నాడు. అదే అండి. సో ఆ రుచిని జయించాలి, రుచిని జయించాలి. ఎలాంటి ఆహారం అయినా సరే, అది ఎలా ఉన్నా సరే ఏకంగా తీసుకొని తినాలి. ఇది దాటిన తర్వాత ఇంకేముంది చెప్పండి, ఏమన్నా ఉందా? ఏం లేదు, లోపలికి పోతే అన్నీ ఒకటే. సో కాబట్టి ఆ నాలుకని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, అంతే కదా, చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి నాలుకని. ఏది పడితే అది మాట్లాడేదికుండా దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ప్లస్ రుచుల విషయంలో దాన్ని జాగ్రత్తగా మనము వాడుకోవాలి. నాలుక కావాలంటుంది, ఇంకొంచెం వెయ్యి బాగుంది ఆహారం, మళ్ళీ టేస్ట్ ఉంది దానికి తింటా ఉంటే, ఇంకొంచెం వెయ్యి అంటుంది కానీ కడుపు వద్దాను, వద్దు నాకు అంటుంటుంది పాపం, కానీ ఇది నాకు ఇంకొంచెం వెయ్యి అంటుంది. ఎందుకని ఎప్పుడు కూడా ఆహార విషయంలో కడుపు మాట వినాలి కానీ నాలుక మాట వినకూడదు. గుర్తుంచుకోండి, నాలుగు మాట విన్నావా బాధపడేది కడుపు, దానిదేం పోయింది ఒక క్షణం అట్లేసేస్తుంది లోపల, పాపం దాన్ని అరిగించుకోవాలి, దాన్ని తీర్ణం చేసుకోవాలంటే కష్టపడే దేవుడు. సో కాబట్టి మనము ఎప్పుడు కూడా సరే నాలుకని జయించవాలి. ఇంకొక అడ్డంకి ఏంటంటే ఈ యమ నియమాలు పాటించలేకపోవడం. యమ నియమాలు, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, సమాధి, వీటిని యమ నియమాలు అంటారు. వీటిని మనం పాటించలేకపోవడం. ధ్యానం అంటే పద్మాసనం వేసుకుని కూర్చొని ధ్యానం చేయాలి, బాగా కుదురుతుంది, ప్లస్ అలానే కూర్చోవాలి, ఒక పోశ్చర్ అంటారు దాన్ని, అంటే ఒక ఆసనం మనం తీసుకోవాలి. అదేవిధంగా ఆలోచనలు మనం కట్ చేసుకోవడం, నెమ్మదిగా ఆలోచనల్ని తీవ్రతను తగ్గించుకోవడం ప్రత్యాహారం అంటారు. ప్రాణాయామం అంటే శ్వాసని మనం పీల్చడం వదలడం, దీన్ని ప్రాణాయామం అంటారు. మనం ఇక్కడ ధ్యానంలో చేసేది సుఖమయ ప్రాణాయామం. ఇక్కడ పీల్చుకోవడాలు వదలడాలు ఉండవు, ఇక్కడ కేవలం గమనించడాలే ఉంటాయి. ఆ వచ్చేటువంటి సహజమైన శ్వాసని మనము గమనిస్తూ ఉంటాం, దీన్ని సుఖమయ ప్రాణాయామం అంటాం. సో చివరిగా సమాధి. సమాధి అంటే ఆలోచన రహిత స్థితి, పూర్తిగా ఆలోచనలే లేనటువంటి స్థితి. సో వీటిని మనము చక్కగా పాటించినట్లయితే మన సాధన ముందుకి సాగిపోతుంది. అసలు ఆసనమే కుదరలేదు అనుకో, ఇంకా వాడు సాధన ఏం చేస్తాడు? శరీరాన్నే పెట్టుకోలేకపోతున్నాడు, పద్మాసనం వేసుకోలేకపోతున్నాము, అలా కాళ్ళు దాపుకోలేకపోతున్నాము. సో ఇట్లా ఏదన్నా ఒక ఆసనం మనకు అనుకూలమైనటువంటి ఆసనం మనం తీసుకోవాలి. ఇలాంటి ఆసనమే ఏం లేదు, పతంజలి గారు చెప్పినట్టు స్థిర సుఖ ఆసనం అని అన్నాం. మీకు ఏ ఆసనం వేసుకుంటే సుఖంగా స్థిరంగా ఉండగలరో ఆ ఆసనం వేసుకోండి. అంతేగాని మళ్ళీ మళ్ళీ తీసేసి మళ్ళా వేసుకోవడం, తీసేసి మళ్ళా వేసుకోవడం వల్ల ఆ సాధన ముందుకి సాగదు. ఒక 40-50 నిమిషాలు కనీసం ఒక ఆసనంలో కూర్చోగలగాలి. సో అలాంటి ఆసనం నెమ్మదిగా ప్రాక్టీస్ అవుతుంది. మొదట్లో ఏది సాధ్యపడదు, మళ్ళీ మళ్ళీ దాన్ని చేసే కొద్దీ ఏమవుతుందంటే అది మనకు వంట పడుతుంది. అంతేగాని ఆ ప్రాథమిక దశలోనే అన్నీ నాకు వచ్చేయాలంటే అది కష్టం. తర్వాత ఇంకొక అడ్డంకి ఏంటంటే సరి అయిన గురువు లేకపోవడం. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఒక సరి అయిన గురువు లేకపోతే తను ముందుకు వెళ్ళలేదు, అంతే తాగిపోతాడు. అచ్చా కొంతమంది గురువుల దగ్గరికి చాలా మంది వెళ్ళుంటారు, వెళ్ళి వాళ్ళు అక్కడ దాకే అంతకుమించి ముందుకు తీసుకెళ్లరు వాడు. బట్ వాళ్ళకు మాత్రం మంచి స్థితులు ఉంటాయి. గురువు మంచి స్థితిలోనే ఉంటాడు ఆయన, కానీ శిష్యుల్ని అంత స్థితికి తీసుకొచ్చేటువంటి టెక్నిక్ చెప్పడు. కాబట్టి భగవంతుడి దయ వల్ల మనకు చక్కటి గురువు దొరికాడు. అంటే
ఎవరు ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులై తీరాలి, ఒక్కరు ఆత్మజ్ఞానులై తీరాలి అనేటువంటి ఒక మంచి గురువు మనకు దొరికాడు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి సాధన మంచి స్థితుల్ని పొందుతున్నారు. పత్రి గారిని మనం గమనించినట్లయితే ఎవరన్నా తన కాళ్ళ మీద పడితే తిరిగి మళ్ళీ ఆయన వాళ్ళ కాళ్ళ మీద మొక్కుతాడు, వాళ్ళ కాళ్ళు మొక్కుతాడా అంటే ఎస్. అందరి గురువులకి అది రాదండి. మనం కొంతమంది గురువులు కాళ్ళ మీద మొక్కితే వాళ్ళు ఆశీర్వదిస్తారు, కానీ ఈనట్టుగా అది వయసులో చిన్నైనా సరే, వయసులో చిన్నైనా సరే అలా కాళ్ళ మీద పడి ఆయన నీలో ఉన్నదే నాలోనూ ఉన్నది. ఇలాంటి గురువులు దొరకడము జ్ఞాన బోధ చేయ గురువులు ఎందరో, ధ్యాన బోధ చేయ గురువులు కొందరే. సత్యం ఎరిగిన వాడు మన గురువు పత్రిజీ. చాలా మంది గురువులు బోధిస్తూ ఉంటారు, ఎంతైనా చెప్తారు, పుంఖాలు పుంఖాలు ఇస్తారు జ్ఞానం, కానీ ధ్యానం మాత్రం చేయమని చెప్పరు. ధ్యానం చేస్తే వాడు వీళ్ళలాగా తయారైపోతారు, ఎందుకనా ఆయన చుట్టుపక్కల ఎవరు ఉండరు. అందుకని ఎస్ అందరూ బోధ గురువులే, బోధ గురువులు అందరూ బాధ గురువులు. సాధన చేయమని ఎవరైతే చెప్తారో వాళ్ళే అసలైన గురువులు. సాధన చేయాలి. ఉద్ధరేదాత్మన్ ఆత్మానాం, ఒరే నాయన నిన్ను ఉద్ధరించుకోరా, నిన్ను ఉద్ధరించుకో, నువ్వు సాధన చేయి, నీ అనారోగ్యం పోగొట్టుకో, నీ దుఃఖం పోగొట్టుకో, నీ కర్మలు కడిగేసుకో, అన్నీ నీవే, ధ్యానం ఎలా చేసుకో. సో ఇది చెప్పేటువంటి వాడే అసలైనటువంటి గురువు. కాబట్టి సరైన గురువులు దొరకపోవడం వల్ల కూడా సాధనకి అడ్డంకాదు. కొంతమంది ట్రిక్లు చేస్తుంటారు, ఏవో మాయలు మంత్రాలు ఏవో చేసి జనాల్ని రాబట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మనము అదేవిధంగా కొన్ని స్వీట్ వర్డ్స్ చెప్తుంటారు, తీయని మాటలు చెప్పేస్తారు కొంతమంది, చాలా తీయని మాటలు. అంటే మనిషికి సాధారణ ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే, ఒక గుణము, నువ్వు నీ సొంతంగా నువ్వు చేయి, నీకు అన్నీ సాధ్యమే, నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు సాధన చేయి అంటే చేయడు, నేను ఇచ్చేస్తా నీకు, కానీ నువ్వు రా, నువ్వు వచ్చావంటే మా ఆశ్రమంకి వచ్చి 1 లక్ష రూపాయలు ఫీజు కట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు మొక్కితే నీకు ఆశీర్వదిస్తా నేను, నా చెయ్యి తాకినావనుకో నీ అనారోగ్యం పోతుంది, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావనుకో 10,000 కట్టి నీకు మనశ్శాంతి దక్కుతుంది అని అంటే బ్రహ్మాండం గడేస్తా డబ్బులు. కానీ నువ్వు చేయి నాయన, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు సరైన కర్మలు చెయ్యి, నువ్వు మంచి పనులు చెయ్యి అని అంటే మనిషికి తన పట్ల కంటే ఇతరుల పట్ల ఎక్కువ నమ్ముతుంది, తన పట్ల తనకు విశ్వాసం నమ్మకం ఉండదు, టైం ఉండదు ఇతరులు, అందువల్ల ఇతరులు ఫాలో అయిపోతుంటారు. ఎవరన్నా ఏదన్నా చేస్తే నేను వస్తా. సో అందుకని ఏంటంటే అలాంటివి మనం నమ్మకూడదు. కాబట్టి ఆ సరైన గురువు దొరకడం కూడా ఒక అదృష్టం సాధకుడికి. ఇంకొక అడ్డంకి ఏంటంటే అనారోగ్యం కూడా సాధకుడికి ఒక అడ్డంకి, అనారోగ్య వ్యవస్థ. అందుకని యాక్చువల్గా మన సాధనలో ఏం జరుగుతుందంటే, ఈ ధ్యాన సాధనలో మొట్టమొదట మన శరీరం అంతా క్లీన్ చేయబడుతుంది, క్లీనింగ్ జరుగుతుంది, అంటే శారీరక ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రాప్తిస్తుంది మన ధ్యాన సాధనలో. దాన్నే మనం ఏమన్నాము, నాడీ మండల శుద్ధి అని అది జరుగుతుంది, ఫస్ట్ జరిగేది అది. 40 రోజులు చేస్తావో 20 రోజులు చేస్తావో 11 రోజులు మనం చేసేటువంటి తీవ్రతను బట్టి, ఆ సాధన సమయాన్ని బట్టి ఆ క్లీనింగ్ అనేది జరుగుతుందన్న. సో ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా మంచి స్థితికి వస్తావో అప్పుడు మనం సాధనని ఇంకా కొనసాగించాలి, ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. సార్ బ్యాక్ పెయిన్ ఉండింది, నడువు నొప్పి ఉండింది, సాధన చేసాము 10-11 రోజులు అది పోయింది, ధ్యానం ఇక నొద్దులేక నడువు నొప్పి పోయింది కదా అనుకోకూడదు. నడువు నొప్పి పోయింది, ఇక ఎంతసేపు అయినా నేను కూర్చోగలను, ఆ శక్తి నాకు వచ్చింది కూర్చోవాలి. సో అప్పుడు మరిన్ని సత్యాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండాలి మనం. ఇప్పుడు ఇంకొకటి కూడా, మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ముఖం మీద చిరునవ్వు పెట్టుకొని కూర్చోవాలి. ధ్యానం మనం ధ్యానం చేస్తున్నంతసేపు కూడా ఆ చిరునవ్వు మన నుంచి పోకూడదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ఆ స్మైలీ ఫేస్ అనేది మనకు ఉండాలి నిరంతరం. ఇంకొక అడ్డంకి ఏంటంటే, మనకు కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు కొద్ది కాలానికి. ఆ ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు, వేరే ఫ్రెండ్స్ అంతా మనకు దగ్గరకు వస్తారు. ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, మన సాధనని ముందుకి బానిలేదు, ఎంతసేపు మనల్ని వెనక్కి లాగుతుంటారు. ఎందుకంటే వాడు రాలేడు, మనం పోతుంటే వాళ్ళు చూడలేరు. సో అలాంటి ఫ్రెండ్స్ చాలామంది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇది కూడా ప్రధానమైన అడ్డంకి. మనం వాళ్ళకు బైండ్ ఓవర్ అయిపోయినామనుకో,
వాళ్ళకి తల వంచామనుకో, ఇక అంతే వాళ్ళతో అయిపోతాం. అదే మనం వాళ్ళకి తల ఉంచకుండా మన సాధనను కొనసాగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు, హ్యాపీగా దూరం అయిపోతారు. వద్దులే, వాడితో వాడు ధ్యానం చేస్తున్నారు, వాడికి మనం మనతో సంబంధం లేదు, వాడిని పిలవకూడదు మనం పోయే దగ్గరికి, మన పనులకి వాళ్ళ పనులకి తేడా. సో ఇలాగా చాలా మంది మనం గమనించినట్లయితే వాళ్ళందరూ దూరం. ఇప్పుడు కూడా మిత్రుడు అనేవాడు మన ఐడియాలజీకి దగ్గర ఉంటాడు. అప్పటి వరకు వాడి యొక్క మనస్తత్వం మన మనస్తత్వం ఒకటే. ఇప్పుడు ఏమైంది, మన మనసు మారింది, మనం వేరే మార్గాన్ని ఎంచుకున్నాం, మనం పయనిస్తున్నాం, తెలుసుకున్నాం. సో వాడి మనసుకి మన మనసుకి తేడా వచ్చేస్తుంది. సో వాడు అయిపోయినాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో మన మనసుకి దగ్గరగా ఎవరైతే ఉంటారో, మన ఆలోచనలకి మన నడవడికి దగ్గరకి ఎవరైతే ఉంటారో, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతాం. సో అలాంటి మిత్రులు కూడా మనము. ఇంకొకటి అతి నిద్ర. ఏంటి అతి నిద్ర? ఎక్కువగా నిద్రపోవడం. ఇది కూడా సాధకుడికి కొంత అడ్డంకి. అంటే యాక్చువల్గా ఒక సాధన అద్భుతంగా సాగాలి అని అంటే దానికి సరైన సమయం రాత్రి. ఒక రోగి, ఒక భోగి, ఒక యోగి. ఒక రోగి రాత్రంతా సమయాన్ని వాడి రోగంతో వేస్ట్ చేస్తాడు. వాడికి ఎంతసేపు ఆ రోగం వాడికి ఆ డిస్టర్బెన్స్ రావడం, ఆ రాత్రంతా అట్లా సమయాన్ని. ఒక భోగి ఎప్పుడు తన భోగాలతో ఆ రాత్రంతా ఆ శారీరక సుఖం కావచ్చు, ఈ భోగాల్లో వాడు ఆ రాత్రి సమయాన్ని అంతా వేస్ట్ చేస్తాడు. ఒక యోగి మాత్రమే తన సాధనకి ఆ రాత్రిని ఉపయోగించాడు. అందుకని అందరూ నిద్రపోతే యోగులు మాత్రం మేల్కుంటారంట. కాబట్టి రాత్రులు సాధనని మనం ఒక సాధనకు ఉపయోగించుకోవాలి. ఎక్కువ నైట్ టైమ్స్ గమనించి చూడండి, డే టైం సాధనకి రాత్రి సాధనకి ఖచ్చితంగా డిఫరెన్స్. పగటి పూట సాధన చుట్టూ సమస్త ప్రకృతిలో అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలన్నీ రకరకాలుగా మనకు వస్తుంటాయి. అదే రాత్రి అందరూ పడుకుంటారు, అందరూ శూన్యస్థితిలో ఉంటారు, చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా విశ్వంలో ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఆ స్థితి మనకు వస్తుంది. సో కాబట్టి అతి నిద్ర అనేది వద్దు. నిద్రని మనము ఒక్కసారిగా కంట్రోల్ చేయకపోయినా గ్రాడ్యువల్గా నెమ్మదిగా 8 గంటలు నిద్రపోయే రాత్రి 8-7కి పడుకుంటే పొద్దున 7 గంటలు లేస్తున్నాం. దానికి నెమ్మది ఏం చేయాలి, 8కో 9కో పడుకొని 6కి లేయాలి. ఒక మనిషికి నిద్ర అనేది 5 అవర్స్ సరిపోతుంది. 5 గంటలు నిద్ర రాత్రి 5 గంటలు లేదా 5.5 అవర్, 5.5 గంట. అంతకు పైన నిద్రపోయేదంతా ఎక్కువే. నైట్ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అది కూడా నిద్రే కదా. ఈరోజు పౌర్ణమి, కూర్చోండి ఒక 2 గంటలు 3 గంటలు సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే ఎర్లీ టు స్లీప్ ఎర్లీ టు రైజ్ అంటారు. అంటే త్వరగా పడుకొని త్వరగా నిద్రలేయాలి. 4 గంటలకు నిద్రలేయాలి మనం. అది కరెక్ట్. 8 గంటలకి 4 గంటలకు నిద్రలేయాలి. 4కి లేయాలి నిద్ర మనం. 4 గంటలకు లేచి కళ్ళు దోముకొని ఒక 1.5 గంట ధ్యానం చేసుకొని ఆ తర్వాత మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి. కరెక్ట్ పద్ధతి. త్వరగా పడుకోవాలి. ఈ 6 గంటలు మనం చూసుకోవాలి. 5 గంటలు 6 గంటలు చూసుకుంటే అది కరెక్ట్ సైంటిఫిక్గా మన శరీరం. అంతకంటే ఎక్కువ నిద్రపోతూ ఉన్నాం అనుకో అది సోమరితనానికి దారితీస్తుందన్న. సో ఆ చివరిది, సో ఇవి మనకు ప్రధానంగా సాధనలో ఉన్నటువంటి అడ్డంకులు. సో వీటన్నింటినీ మనం ఖచ్చితంగా అధిరోహించుకుంటూ ముందుకి సాధనలో ముందుకెళ్తూ ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి. ఇక్కడ ఒక లిమిట్ అనేది లేదండి. ఆధ్యాత్మిక సాధనలో ఒక లిమిట్ అంటూ లేదు. ఇక్కడ వరకేను, అటు తర్వాత అవసరం లేదు అనేది లేదు. ఇది నిరంతర ప్రక్రియ అంతే. ఈ శరీరం ఉన్నంత వరకు ఇది జరుగుతూ ఉండాల్సిందే. శ్వాస ఉన్నంత వరకు సాధన చేయాలి, శ్వాస ఉన్నంత వరకు సాధన చేస్తూ ఉండాలి. ఇంకొకటి, ఈ సాధన వల్ల మనకు ఎటువంటి నష్టము రాదు. లాభము ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు లాభం పొందుతుంటారు. కానీ ఈ సాధన వల్ల నాకు నష్టం జరుగుతుంది అనే ప్రసక్తి లేదు. కాబట్టి అడ్డంకులన్నీ ఎదుర్కొని మనం ముందుకెళ్తూ ఉండాలంటే ఆపకూడదు. ఒక అడ్డంకి వచ్చింది కదా అని మనం సాధనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. ఓకే, థ్యాంక్ యూ.